आजादी का अमृत महोत्सव में भाग में शनिवार स्थाक ईटीडी आध्र्यन तलरसींगी आश्रम पाठशाल ना स्थाक अंबेकर् कोलडी वरकू 500 मीटर् जातीय जे तो भारी र्यी निर्वहार इक जेसी श्रीनिवास ईटीडी प्राजेक्ट अधिकारी रोणंकि गोपालकृष्ण सब कलेक्टर अभिषेक डिप्यूटी डैरेक्टर कलेक्टर कोंडलराव पाठशाल उपाध्याय विद्यार्थु विद्यार्थु पागो భారత్ కీ రక్షకుడా కార్గిల్ లో కన్ను మూస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా బోర్డర్ల సైనికుడా భారత్ కీ రక్షకుడా కార్గిల్ లో కన్ను మూస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో దేశం కోసం నిన్ను జవం చేసిందో ఆ తల్లి పాదాలకు వందనాలులే జై జవాన్ జై కిసాన్ నీకు సలాంలే బోర్డర్ల సైనికుడా భారత్ కీ రక్షకుడా కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా వందే మాతరమన్న మన నినాదము టైగర్లో కొండల్లో రణ నినాదమే ఎగిరింది ఎగిరింది వర్ణ పతాకం ఎగిసింది ఎగిసింది భారతదేశము బోర్డర్ల సైనికుడా భారత్ కీ రక్షకుడా కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా భారత్ కోసం నీవు బాంబు వైనవో దేశం కోసం నీవు ఫిరంగి వైనవో ఓ జవాన్ పోరులో జయము మనదలే జై జవాన్ జై కిసాన్ నీకు సలాంలే బోర్డర్ల సైనికుడా భారత్ కీ రక్షకుడా కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా.
ఏదైతే భారత ప్రభుత్వం అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా యంత్రాంగం తరఫున మరి అల్లూరు సీతారామరాజు జిల్లా తరఫున ఈరోజు మరి ఈ 400 మీటర్ల మన జాతీయ జెండా ర్యాలీని మరి అన్ని డిపార్ట్మెంట్లతోనూ అలాగే చిన్నారులు విద్యార్థులతోనూ విద్యార్థిని విద్యార్థులతోనూ మరి ఇతర అన్ని డిపార్ట్మెంట్లతోనూ ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకం మరి అందరూ త్యాగదనులు మరి ప్రాణాలు అర్పించి ఈ స్వేచ్ఛావాయులు మనకి ఇచ్చారు ఇదే స్ఫూర్తిని మన చిన్నారుల్లోనూ అట్లాగే మనందరిలోనూ కొనసాగి మరి ఏ ఆశయాల కోసమైతే మన పెద్దలందరూ కృషి చేసి మనకి స్వాతంత్ర ఫలాలు అందించారో ఆ ఆశయాల్ని మనం ఎల్లవేళ పుణికిపుచ్చుకొని మరి దేశాభివృద్ధిలో మనమందరం భాగస్వాములు అవడానికి కృతకృతులు అవుదామని అందుకు ఇట్లాంటి ర్యాలీలు ఇట్లాంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తి ఆజాదీక అమృత్ మహోత్సవం భాగంగా మాట్లాడుతూ మరి ప్రభుత్వం వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు మనం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు హర్ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా మరి 400 మీటర్ల పొడవైన జెండాని మరి జిల్లా తరఫున మనము ఈరోజు ర్యాలీగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కూడా వాళ్ళు కూడా ర్యాలీగా జాయిన్ అవ్వడం జరిగింది. సో మరి ప్రతి ఇంటి మీద కూడా మన జాతీయ జెండాని ఎగరవేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము ఈరోజు రేపు ఎల్లుండి కూడా మరి ప్రతి ఇంటి మీద కూడా ఈ జెండా ఎగరవేయాలి. అట్లాగే ఈరోజు ఈ స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నామంటే ఎంతోమంది త్యాగ ఫలం మాత్రమే. సో మరి మన గిరిజన ప్రాంతంలో కూడా ఎంతోమంది మహానుభావులు మరి వాళ్ళ జీవితాన్నే త్యాగం చేయడం జరిగింది. వాళ్ళ ప్రాణాన్ని అనుప్రాయంగా అర్పించడం జరిగింది. ఒక అల్లూరు సీతారామరాజు కానివ్వండి మరి మరి అదేవిధంగా జామ్ గొంతం ద్వారా మరి కామయ్య గారు మండుపడాల గారు లాంటి ఎంతోమంది మహానుభావులు మరి బ్రిటిష్ వారి దాసి సుంకుడాల కోసం అవిశ్రాంతంగా పోరాడి కొందరు వాళ్ళ తాలూకా ప్రాణాన్ని కూడా అనుప్రాయంగా ఇచ్చారు. సో ఏ లక్ష్యం కోసం ఏ ఆశయాల కోసం వాళ్ళందరూ కూడా పాటుపడ్డారో మరి మనందరం కూడా ఆ లక్ష్యాన్ని ఆ ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అట్లాగే నేటి పాలనే రేపటి పౌరులు మరి ఈ పాలనలో అందరిలో కూడా దేశభక్తిని స్వాతంత్రోత్సవ స్ఫూర్తిని అట్లాగే సమైక్యతను సౌభ్రాతృత్వాన్ని మరి రాదు గొలిపేందుకు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని వాళ్ళలో స్ఫూర్తి నింపుతాయని భావిస్తూ మరి కొత్తగా జిల్లా కూడా ఏర్పడడం జరిగింది. అది కూడా మరి ఉన్నతమైనటువంటి విరుచమ శిఖరం అల్లూరు సీతారామరాజు గారి పేరిట ఏర్పడడం ఎంతో సంతోషదాయకం. మరి ఆ వేడుకలు ఆ కొత్తగా ఏర్పడిన జిల్లాలో భాగంగా మరి స్వాతంత్ర వేడుకలు కూడా ఘనంగా 17వ తేదీన నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుంది. వాస్తవానికి ఈరోజు కలెక్టర్ గారు ఇందులో పార్టిసిపేట్ చేయాల్సి ఉన్న మరి అక్కడ చిత్తూరులో వరదల వల్ల అందులో నిమగ్నం అవ్వడం జరిగింది. సో మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే స్ఫూర్తిని మనందరిలో కూడా నిరంతరం తరతరం నిరంతరం కొనసాగాలని ఆశిస్తున్నాను.